నిన్న తరగతిలో మనం ఈ అభ్యాసాన్ని చేసి ఉన్నాం ఇక్కడ మూలధనాలు ఇచ్చి మూలధనాలపై వడ్డీని కనుగొనమని సొంత వాడకాలపై వడ్డీని కనుగొనమని ఈ సర్దుబాట్లు చేయక ముందు లాభం ఉందని దాన్ని సమానంగా పంచాలని సర్దుబాట్లు పూర్తయిన తర్వాత తర్వాత మూలధనాలు స్థిరం అనుకొని అభ్యాసాన్ని చేయమని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని మూలధనాలు అస్థిరం అనుకొని చేస్తే ఏ రకంగా చేస్తారో చూద్దాం ఇక్కడ గమనిస్తే అస్థిర మూలధన పద్ధతిలో మూలధనాలకు చేయాల్సిన సర్దుబాట్లన్నీ కూడా మూలధనాలకే చేయవచ్చు అన్నమాట అంటే ఇంతకు ముందు స్థిర పద్ధతిలో ఈ అభ్యాసాన్ని చేసినప్పుడు మనం మూలధనానికి ఏ సర్దుబాటు చేయకుండా కేవలం మూలధన ఖాతాను మాత్రమే చేసి ఉన్నాం అంటే మూలధనంలో ఖాతాలో మూలధనాన్ని తప్ప మరే అంశాన్ని సర్దుబాటు అంశాన్ని మూలధనానికి కూడవలసింది గాని తీయవలసింది గాని రాయకూడదు కానీ ఎప్పుడైతే మూలధన ఖాతాకు అస్థిరం అనే పద్ధతిని ఉపయోగిస్తున్నామంటే మూలధన ఖాతాకు రాయాల్సిన ప్రతి అంశాన్ని కూడా కూడవలసిన అంశాన్ని క్రెడిట్ తీయవలసిన అంశాన్ని డెబిట్ చేస్తూ రాయవచ్చు ఆ విధానంలో మనం లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేసినప్పుడు ప్రతి అంశాన్ని కూడా రాస్తున్నప్పుడు సర్దుబాటు అంశాలను ఎవరి తాలూకు వారి ఇంతకుముందు కరెంట్ ఖాతాలకు మళ్ళించి రాసినట్టు కాకుండా మూలధన ఖాతాలకు నేరుగా మళ్ళిస్తూ రాస్తాం అంటే ఈ నిన్నటి తరగతిలో మనం అభ్యాసం చేసినప్పుడు లాభ నష్టాల వినియోగిత ఖాతా లేదా పంపిణీ ఖాతా లేదా సర్దుబాటు ఖాతాలో అంశాలన్నింటినీ కూడా కరెంట్ ఖాతాకు మళ్ళిస్తూ రాసాం అంటే ఎవరి తాలూకు అంశం అయితే వారి కరెంట్ ఖాతా వారి పేరు మీద కరెంట్ ఖాతాను ఏర్పాటు చేస్తూ రాస్తారు దానికి నమోదు చేస్తూ ఇక్కడ నమోదులు పూర్తి చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే మూలధనాలు అస్థిరం అని పేర్కొనడం జరుగుతుందో అప్పుడు అన్ని సర్దుబాట్లు అన్ని రకాల సర్దుబాట్లు కరెంట్ ఖాతాలకు రాయవలసిన అవసరం లేకుండా వారి భాగస్థుల యొక్క వివరాలను వారి వారి మూలధనాల మూలధన ఖాతాలకే మళ్ళించి రాయవచ్చు అందుకు గాను రాయవలసిన విధానం ఈ రకంగా ఉంటుంది ₹40,000తో భాగస్వామ్య వ్యాపారాన్ని 1 జనవరి 2004న ప్రారంభించారు ₹40,000 మరియు ₹40,000తో వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు మీ జీతం నెలకు 500 చొప్పున 12 నెలలకు ₹6,000 ఏ సొంత వాడకాలు సొంత వాడకాలు ఏ సొంత వాడకాలపై వడ్డీ బి సొంత వాడకాలపై వడ్డీ
ఏ మూలధనంపై వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇంటూ శాతం, ఎంత శాతం ఇచ్చారో అది వేస్తే వచ్చిన విలువ. అదేవిధంగా వీ మూలధనంపై వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ ఎంత శాతం ఉందో అంత శాతం సొంత వాడకాలపై వడ్డీ కూడా వాళ్ళ సొంత వాడకాల విలువలు ఇంటూ ఎంత శాతం ఇచ్చింటే అంత. సొంత వాడకాలపై 6%, మూలధనంపై వడ్డీ 6%, రెండు కూడా 6% ఉన్నాయి. తర్వాత 6,000, 8,000, 10,000 సొంతానికి వాడుకున్నారు సర్దుబాట్లకు ముందు లాభం 50,000. 6% వడ్డీ 8,000, 10,000. కాబట్టి 6% సొంత వాడకాలపైన 8,000 ఇంటూ 6/100, 10,000 ఇంటూ 6/100. 2 0s 2 0s క్యాన్సిల్ చేస్తే 0 6 8 48, 480 రూపాయలు ఇతని సొంత వాడకాలపైన వడ్డీ. అదేవిధంగా ఇతనికి 6% సొంత వాడకాలపైన వడ్డీని విధిస్తే 10,000 రూపాయల పైన 0 0 6 0. సో ఏ సొంత వాడకాలపై వడ్డీ 480 రూపాయలు, బి సొంత వాడకాలపై వడ్డీ 600 రూపాయలు. ఇక మూలధనంపై వడ్డీ కూడా 6% అన్నారు కనుక 6% 6/100, 80,000 ఇంటూ, అదేవిధంగా 40,000 ఇంటూ 6/100. 2 0s క్యాన్సిల్ చేస్తే 0 0 6 8 48, 4,800 మూలధనంపై వడ్డీ ఏ కోసం. బి కోసం 2 0s క్యాన్సిల్ చేస్తే 0 0 6 4 24, 2,400. సో ఇవి మనం రాయాల్సిన అంశాలు ఇవి. గుర్తుపెట్టుకొని రాయాల్సిన ఖాతాలలో నమోదు చేయాల్సిన అంశాలు వచ్చేసి 600, 4,800, 2,400. వీటితో పాటు వీటితో పాటు మనం సంస్థ మూలధనం, సంస్థ లాభం, మూలధనం కాదు సంస్థకు ఈ సర్దుబాట్లు చేయకముందు ఉన్న లాభం 50,000. సో ఇది వర్కింగ్. ఇప్పుడు మనం తయారు చేయాల్సిన ఖాతాలను చూస్తే ముందుగా లాభ నష్టాల వినియోగిత ఖాతా తయారు చేయాలి, తరువాత భాగస్థుల సొంత వాడకాల ఖాతాలు. కాబట్టి ఇక్కడ ముందుగా లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేద్దాం. ఇవి భాగస్థుల సొంత వాడకాల ఖాతాలు. వినియోగిత ఖాతా తర్వాత దీన్ని తయారు చేయవచ్చు, ఒకవేళ ముందు తయారు చేసినా పర్వాలేదు, కానీ లాభ నష్టాల వినియోగిత ఖాతా చేసిన తర్వాత చేస్తే సక్రమంగా ఉంటుంది, అయినా పర్వాలేదు. దీంట్లో ఆ ఖాతా తాలూకు అంశం ఏది రాదు కనుక దీన్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా తయారు చేసామో చూద్దాం. భాగస్థుల తాలూకు సొంత వాడకాలు ఏ కోసం 8,000 రూపాయలు ఉన్నాయి, బి కోసం 10,000 ఉన్నాయి కనుక ఈ ఏకు బి కోసం
తయారు చేయాలి. అందులో ఏ సొంత వాడకాల ఖాతాను తెరచి కార్నర్స్ కి డెబిట్ క్రెడిట్ ఆ మూల ఈ మూల కుడివైపు ఎడమ వైపు డెబిట్లు క్రెడిట్లు రాసిన తర్వాత ఎడమవైపు కుడివైపు డెబిట్ క్రెడిట్ ఉంచి వివరాలు రూపాయలు వివరాలు రూపాయలను నమోదు చేస్తాం. తర్వాత టూ నగదు ఖాతా అని రాస్తాం. ఈ సంవత్సరమే వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడ రాయాల్సింది నగదు ఖాతా. తెచ్చిన నిల్వ అని రాయాలి అంటే అది గత సంవత్సరం తాలూకు అంశం లేదా ఇప్పటికే నమోదైన అంశమై ఉండాలి. అందుకే మనం అలా నమోదు చేస్తున్నప్పుడు అది ప్రస్తుత సంవత్సరంలో ఇప్పుడే వాడుకున్నదా ఇంకా నమోదు కానిదా అని చూడాల్సి ఉంటుంది. అట్లా నమోదు చేయడానికి గాను మనం ఏమని రాయాలి అంటే టు నగదు ఖాతా అని రాయాల్సి ఉంటుంది.